రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర బృందంతో అకాల వర్షంతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 10,000 రూపాయల సహాయం ఇంకా కొంతమందికి అందలేదని, దాంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలను అంచనా వేసి వెంటనే కేంద్రానికి సమర్పించాలన్నారు. కొత్త సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషదాయకమని, కానీ రాజ్యాంగంలోని పౌర హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వందే అన్నారు. దళిత బంధులు అవినీతికి పాల్పడిన వారి చిట్టా తన వద్ద ఉందంటున్న సీఎం కేసీఆర్ వారిని బయటపెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన హుస్నాబాద్కు వస్తున్న మంత్రి కేటీఆర్ 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న శ్రీరామ్ సాగర్ వరద కాల్వ పనులు పూర్తికి 1,000 కోట్లు ప్రకటించాలని అన్నారు. రిపోర్ట్ పంపాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక జాతీయ విపత్తు పెద్దది గుర్తించాలని. ఇక్కడ దెబ్బవి దెబ్బలు నష్టపోయినటువంటి డిమాండ్ ఇస్తాం. తర్వాత 30వ తారీఖు నాడు ఏప్రిల్ 14 నాడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడు వాగ్దానం చేసేసరి ఈ మధ్య దాన్ని కూడా ఆవిష్కరించాలి. సచివాలయం 30వ తారీఖు నాడు ఆవిష్కరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నామకరణం సంతోషం ఉదాహరణ అంబేద్కర్ పేరు పెట్టడం అనేది సంస్థమే నిర్ణయమని మీరు అడిగిన కేసీఆర్ మోడీ ఏంటంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు పౌర హక్కులను కాపాడాల్సి అవసరం, నిలబెట్టాల్సిన అవసరం. రెండవ వైపున ఆయన కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలకు తెలిపిన విషయం. అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి, అందరికీ ఇక తెలంగాణలో ఇళ్ల పథకమే వర్ణపరమైంది. డబల్ బెడ్ అందరూ కూడా పైరు వివాహ